హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానిపై చేయి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు చేయి చేసుకున్న అంశాన్ని పట్టుకుని వైఎస్ఆర్ ఎంపీ గోరట్ల మాధవ్ చాలా సీరియస్ అవుతున్నారు. సొంత పార్టీ కార్యకర్తలపై ఇలా దాడి చేస్తున్నారు, అసలు నువ్వేం మనిషిరా నాయన అంటూ ఏకంగా ఎంపీ గోరట్ల మాధవ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్తపై కాదు అని, హిందూపురం ప్రజలపై ఆయన దాడి చేశారని వ్యాఖ్యానించారు. పంచారైన సైకిల్ను చంద్రబాబు లేపలేకపోతున్నాడని, ఈ తరుణంలోనే ఇలా బాలకృష్ణ బిహేవ్ చేయడం కూడా దారుణమన్నారు ఆయన. సినీ నటుడు బాలకృష్ణ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదని, ఇష్టం వచ్చినట్టు అభిమానులను కొట్టడానికి పెద్ద రాజులా ఫీల్ అవుతున్నాడని అన్నారు. ఆయన పక్కన నిల్చోవాలన్నా వణికిపోతున్నారని జనాలు వణుకుతున్నప్పుడు అసలు నువ్వేం నాయకుడివి అంటూ కూడా ఇప్పుడు మాధవ్ అంటున్నారు. ఇప్పటికే ఆయన చేతి దెబ్బ రుచి చూసిన వాళ్ళు, బూతులు తిట్టించుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. తాజాగా ఓ అభిమాని ఫోటోగ్రాఫర్ ఉత్సాహంతో ఫోటో తీయడంతో బాలయ్య అతని చెంప చెల్లు అనిపించడం నిజానికి బాధను కలిగించే విషయమే. ఒక అధికారిగా, నాయకుడిగా ఒక లీడర్ అంటే ప్రజలు కోరుకున్న లీడర్, ప్రజల ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటేనే లీడర్ అవుతారు. అలాంటి ప్లేస్లో ఉన్న బాలకృష్ణ ఇలా విచ్చలవిడిగా కొట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనంగా తెలుస్తుంది. బూతులు నాకంటే ఎవడికి బాగోవచ్చు అని అంటే అందరికీ బూతులు వచ్చు సారు, ఎవడు ఏ టైంలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే బాగుంటుంది, నీకొచ్చా నాకొచ్చా అని ఇద్దరం చొక్కా చొక్కా పట్టుకొని కొట్టుకుంటే పోయేది నీ నా పరువే కదా, ఆ జ్ఞానం కూడా నీకు లేదా అంటున్నారు ఇప్పుడు టీడీపీ నేతలే. అయితే ఇదిలా ఉండగా గురువారం కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ నాయకులపైన కూడా తన పిచ్చి ప్రదర్శన చూపించారు. ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా ఆయన హావభావాలు చూసిన టీడీపీ నేతలతో పాటు ప్రజలు పక్కన నవ్వారట. దీనిపై బాలయ్య చాలా సీరియస్ అయ్యారు. ఇలా సీరియస్ అవుతూ పోతే ఎవరిని కొంపముంచుతావురా నాయన నువ్వు అంటూ మాధవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. చెప్పు తీసుకొని కొడతాము మా దగ్గరికి వచ్చి ఇట్లా పిచ్చి నాటకాలు ఆడితే అంటూ ఏకంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రజలారా గుర్తుంచుకోండి, ఇలా కొట్టే నాయకులను దగ్గర రానివ్వకండి అన్నారు ఎంపీ మాధవ్. మరి ప్రజలు ఊరుకుంటారా? కొట్టించుకునే ప్రజలు ఉన్నాక కొట్టే నాయకులు ఎందుకు ఉండరు చెప్పండి.